రాజశేఖర్ రెడ్డి గారు మరణించినటువంటి సమయానికి జగన్ మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తులు గాని లేదా జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి సంస్థల మీద గాని 1300 కోట్ల రూపాయలు అప్పులు ఉండేవి మరి ఆ 1300 కోట్ల రూపాయల అప్పుల్లో మీరెంత నష్టాన్ని మీ ఆ అప్పుల్ని మీరెంత భరించారు దానికి సమాధానం చెప్పండి దాన్ని మీరు ఎలా భాగస్వామ్యంగా ఏ రకంగా మీరు భాగస్వాములు అయ్యారో ఏ రకంగా నష్టాన్ని మీరు భరించారో ఏ రకంగా అప్పుల్ని మీరు భరించారో మరి అవన్నీ చెప్తే వాట ఆడడానికి గాని లేదా తిరిగి గతంలో మీరు లేఖ రాసినటువంటి దాంట్లో గాని 2009 నుంచి 2019 వరకు అనేక సందర్భాల్లో జగన్ మోహన్ రెడ్డి గారు అనేక పర్యాయాలు కింద దాదాపు 200 కోట్ల రూపాయలు మీకు ఇచ్చారే అది కాకుండా జగన్ మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి దాంట్లో 40% వాటా ఇస్తానని చెప్పి చెప్పారే మరి ఇంతకంటే ఏమి ఇస్తారు చెప్పండి ఒక తోడబుట్టినటువంటి వాడిగా మీతో కలిసి 40 సంవత్సరాలు కలిసి జీవించినటువంటి వ్యక్తిగా తాను సంపాదించినటువంటి దాంట్లో కూడా 40% మీకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడే జగన్ మోహన్ రెడ్డి గారు ఇంతకంటే మంచి మనసు గాని ఇంత ఆలోచన దీంతో మీకు ముందుకొచ్చి ఇంత చేద్దాం అని చెప్పి ముందుకొస్తే మరి ఆయన కూడా నిందిస్తా ఉంటే మరి మిమ్మల్ని ఎవరు క్షమిస్తారు ఎలాగ ఆయన మీద ఒక దౌర్భాగ్యుడని ఒక సాడిస్ట్ అని ఇన్ని రకాలుగా మీరు ఏ రకంగా మాట్లాడగలుగుతా ఉన్నారు అలా మీ నోరు ఎలా వచ్చింది తిరిగి మళ్ళీ అదే సరస్వతికి సంబంధించి షేర్స్ విషయంలో మీరు ఎవరి నోటీస్ లేకుండా కోర్టులో స్టే ఉంటుండగా మీరు బదలాయించారే ఎవరిని ఇబ్బంది పెట్టడానికి బదలాయించారు అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తే ఎక్కడ జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు మళ్ళీ బెయిల్ రద్దు చేయడానికి ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మీరు చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపి చేసినటువంటి ఈ మీ ఉద్దేశం కాదా ఇవన్నీ చేసి మళ్ళీ ముందుకొచ్చి ఏమీ తెలియనట్టు అమాయకురాల్లాగా ఏదో అన్యాయం జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్యాయం చేసినట్టు మీరు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పని అడుగుతా ఉన్నాం అలాగే వారు మాట్లాడుతూ మరికొన్ని విషయాలు వారు మాట్లాడుతున్నప్పుడు కానీ వారి లేఖలో రాసినటువంటి విషయంలో కానీ రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్నటువంటి నలుగురు మనవలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే గ్రాండ్ చిల్డ్రన్ నలుగురు ఉన్నారో అందరికీ సమాన వాటా అనేటువంటి విషయాన్ని వారు చెప్పారు దానికి ఫలానా వాళ్ళు సాక్ష్యం అనేటువంటి మాట మీరు చెప్పారు మీరు రాసినటువంటి లేఖలో మెన్షన్ చేశారు మీరు రాసినటువంటి లేఖలో ఎవరైతే సాక్ష్యం అని చెప్పి మెన్షన్ చేశారో వారే అది అబద్ధం అని చెప్పి చెప్తా ఉన్నారు అది కాదు అని చెప్పి చెప్తా ఉన్నారు కాదు అని చెప్పి చెప్పినందుకు వారిని నోటికి వచ్చినటువంటి మాటలు తిడతా ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు తాను స్థాపించినటువంటి సంస్థలో ఇస్తా ఉన్నటువంటి వాటా కానీ ఇవి కూడా సరిపోతే మరి ఇంకేం రాసిస్తారు మీకు ఎందుకంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఏ రకంగా మీరు ఏం కోరుకుంటా ఉన్నారు ఎవరు పతనం కోరుకుంటా ఉన్నారు ఎవరితో చేతులు కలుపుతా ఉన్నారు ఎందుకు ఈ స్థాయికి దిగజారిపోయారు చివరికి రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఒంటి చేత్తో పోరాటం చేసి రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఆ కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆయన మీద ఆయన పేరు కూడా చార్జ్షీట్లో మెన్షన్ చేస్తే ఆ పార్టీలో తిరిగి చేరారే మీరు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు అటాచ్ కావడానికి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిశారే వారితో ఈరోజు రాజకీయంగా చేతులు కలిపారే అలా రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ
శాంతిస్తుందా ఒకసారి ఆలోచించేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకు ఈ స్థాయికి దిగజారిపోయారు? ఎందుకు ఈ స్థాయిలో ఈరోజు పార్టీ నాయకత్వాన్ని పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని నేను కష్టపడడం వల్లే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాయిలో ఉందన్నటువంటి మాటలు మీరు కష్టపడ్డారు, అందులోనే ఏమీ తేడా లేదు. కానీ మీరు ఒక్కరే కష్టపడ్డారనేటువంటిది అబద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త స్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు అందరూ కష్టపడ్డారు. ఈ కష్టంలో అందరి పాత్ర ఉంది, అందులో మీరు ఒకరు తప్ప మీరు ఒక్కరు మాత్రమే కాదు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. మరి మీరే కష్టపడి మీ వల్లే అధికారం వచ్చుంటే మరి 2014లోనే అధికారం రావాలి కదా. 2014 నుంచి ఇప్పుడు 2019 వరకు మీరు ఎన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డారు? 2019లో ఎన్నికల ప్రచార సభల్లో మీరు పాల్గొన్నారు. ఎన్నికల సమయం వచ్చినప్పుడు ప్రతి కుటుంబంలో ఏ పార్టీ అనేటువంటిది అతీతంగా ప్రతి కుటుంబంలో ప్రతి రాజకీయ పార్టీలో నుంచి పోటీ చేసినటువంటి ప్రతి వ్యక్తికి వారి కుటుంబ సభ్యులు వచ్చి తిరుగుతూ ఉంటారు. కానీ నా వల్లే రాష్ట్రంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అంటే దాన్ని అంగీకరించడానికి పార్టీ కార్యకర్త సిద్ధంగా లేడు. అయినప్పటికీ ఓ సొంత అన్నగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సినటువంటి అన్ని విషయాల్లో వారు ముందుకొచ్చి చేస్తూ ఉంటే వారిని ఇబ్బంది పెట్టాలన్నటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదన్నటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నా. అలాగే విజయమ్మ గారిని కోర్టుకి ఈడ్చారనేటువంటి మాటలు మాట్లాడారు. మరి మీరు మోసపూరితంగా కోర్టులో కేసు ఉంటుండగా మరి షేర్లు ట్రాన్స్ఫర్ చేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది వస్తుందనేటువంటి విషయం తెలిసి కూడా మీరు షేర్లు ట్రాన్స్ఫర్ చేశారనంటే మరి నన్ను నేను కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం జరిగేటప్పుడు కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, ఆ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి. ఇల్లీగల్గా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి చేశారు తప్ప మీరు న్యాయంగా ఉన్నటువంటి నామ్స్ కానీ లేదా కోర్టు ఆదేశాలు కానీ ఫాలో అవుతూ మీరు కానీ ప్రొసీజర్స్ ఫాలో అయితే చేయాల్సినటువంటి అవసరం ఏమొస్తుంది? సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. జగన్ గారి మీద ఆస్తులు ఉన్నాయి కాబట్టి, జగన్ గారి మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆయనవే ఆస్తులు అనేటువంటి మాట వాస్తవం కాదు. అలాగే భారతి గారి మీద కేసులు లేవు కదా అనేటువంటి మాట కూడా మాట్లాడారు. ఎవరు చెప్పారు? అవి తప్పుడు ఆరోపణలు. భారతమ్మ మీద కూడా, భారతమ్మకు సంబంధించినటువంటి ఆస్తులు కూడా అటాచ్ అయ్యాయనేటువంటి విషయం మీకు తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసుల్లో భారతమ్మకు సంబంధించినటువంటి ఆస్తులు కూడా అటాచ్ అయ్యాయి అనేటువంటి విషయాన్ని అందరికీ తెలిసినటువంటి విషయం మీకు తెలియకపోవడం ఆశ్చర్యకరం. మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అనేటువంటిది ఇది, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇంత అబద్ధాలు చెప్పేది మీరే అనేటువంటిది కూడా నిర్ధారణ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఎఫ్ఐఆర్లో వైఎస్ఆర్ గారు పేరు పెట్టింది పొన్నవల్లి సుధాకర్ రెడ్డి అనేటువంటిది వారు చేసినటువంటి ఆరోపణ. పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారు చేసినటువంటి వేసినటువంటి కేసు, మీరు రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో చార్జ్షీట్లో మీరు పెడతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో తీసుకున్నటువంటి ప్రతి కేబినెట్ నిర్ణయానికి పూర్తిగా మంత్రిమండలికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది అనేటువంటి దాని మీద కేసు వేశారు తప్ప రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టమని చెప్పి అక్కడ కేసు వేయలేదు పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారు. దీన్ని కూడా తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం. ఎందుకు మీరు చెప్పినటువంటి ప్రతి మాట, మీరు చెప్పినటువంటి ప్రతి మాట ప్రజలు నమ్ముతారు. మీకు ఎంత లేదన్నా రాజశేఖర రెడ్డి గారి కూతురిగా కాస్త కూస్త గౌరవం ఉంటుంది, ఆ ఉన్నటువంటి గౌరవాన్ని కూడా తగ్గించుకోవద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిగా, రాజశేఖర రెడ్డి గారి కూతురుగా మీకు ఉన్నటువంటి గౌరవాన్ని ఇంకా తగ్గించుకోవద్దు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా కోరుతా ఉన్నా. సో ఇవన్నీ ప్రజలు గమనించాలని,
జగన్ మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని జగన్ మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ వారి తాలూకా అంటే ఎంత అత్యాస ఎంత దురాస ఎంత అహంకారంతో వారు మాట్లాడుతూ ఉన్నారో క్లియర్ గా కనబడతా ఉన్నాయి దయచేసి ప్రజలందరూ కూడా విషయాన్ని గమనించాలని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రజలందరిని కూడా కోరుతా ఉన్నాను।